ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు మరొక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే విషయంలో కానివ్వండి, పింఛన్లు అందించే విషయంలో కానివ్వండి, ప్రతి నెల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన అద్భుతమైన వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, గ్రామ సచివాలయాల వ్యవస్థలు కానివ్వండి, ప్రజలకు పూర్తిగా ప్రభుత్వ పథకాలన్నింటినీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎంతగా ఉపయోగపడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే మరొక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జనవరి 1వ తేదీ నుంచి ఆ నిర్ణయం అమల్లోకి రాబోతోంది. రేషన్ షాపుల దగ్గర క్యూలు కట్టి పడుగాపులు కాయాల్సిన అవసరం ఇక నుంచి ప్రజలకు ఉండదు అనేది. ఏంటి అంటే కంప్లీట్గా ప్రభుత్వం ఇక నుంచి అందించబోయే రేషన్ సరుకులన్నీ నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించి మొత్తం 9266 మొబైల్ వాహనాలని సిద్ధం చేస్తున్నారు. ఈ వాహనాల ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా రేషన్ సరుకులు ప్రతి నెల డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు. దీంతోపాటు నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయడానికి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక్కడ నుంచి మినీ ట్రక్కులు ఇప్పటికే ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ సరఫరాకు సంబంధించి ఈ మినీ ట్రక్కుల వాహనాల ద్వారా సరుకుల్ని ఇంటికి పంపించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంతా సిద్ధం చేస్తుంది. దీంతో ప్రజలు ఇంకా రేషన్ షాపుల వద్దకు వచ్చి క్యూలో నిలబడాల్సిన పని ఉండదు. ఇది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మరికొద్ది రోజుల్లో అధికారికంగా ఒక ప్రకటన చేయబోతోంది. ఇందులో భాగంగానే ఒక పైలట్ ప్రాజెక్టు కింద కూడా శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేసింది. మొట్టమొదటిగా ఇప్పటికే ఆ జిల్లాలో ప్రజలు సరుకుల కోసం రేషన్ షాపుకు వెళ్లకుండా ఇంటి వద్దే ఆల్రెడీ వాళ్ళు పైలట్ ప్రాజెక్టులో భాగంగా డోర్ డెలివరీ సదుపాయాన్ని ఆల్రెడీ పొందుతున్నారు శ్రీకాకుళం జిల్లాలో. ఈ నిర్ణయం కారణంగా ఇప్పటికే గిరిజన ప్రాంతాలు, ప్రధానంగా మారుమూలల్లో ఉండే గిరిజన ప్రాంతాల ప్రజలు ఏవైతే ఉంటారో వాళ్ళకి నిజంగా చాలా సౌలభ్యం అన్నమాట ఇదంతా. అయితే ఇక జనవరి 1 నుంచి మాత్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదుపాయం అందుబాటులోకి రాముంది. బియ్యం రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. నిజంగా ప్రజలకు ఇది ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.